ఫ్రెండ్స్, ఐఎమ్ వనిత, ఫ్యాషన్ డిజైనర్. ఈరోజు మన దగ్గరున్న దుప్పట్టాస్తో వాటిని డిజైనర్ డ్రెస్సెస్కి ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ దుప్పట్టాస్తో ఒక వీడియో చేశాను, అది కూడా చూస్తే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న దుప్పట్టాస్తో ఇలా కోట్స్లా పేరప్ చేసుకున్నప్పుడు వాటికి బెల్ట్తో పేరప్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. వీటిని కాలేజ్ గోయింగ్కి బాగా యూస్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మన దగ్గర ఉన్న దుప్పట్టాస్తో, ఇక్కడ ఏదైతే స్కై బ్లూ దుప్పట్టా కనిపిస్తుంది, ఈ టైప్ ఆఫ్ దుప్పట్టాస్ని మనం డ్రెస్సెస్కి మిడిల్ పార్ట్లో ఇట్లా ఫ్రిల్స్ లాగా పెట్టినప్పుడు డ్రెస్కి డిజైనర్ లుక్ అనేది వస్తుంది. ఇలా మనం క్రియేట్ చేసుకున్నప్పుడు డ్రెస్ మోడల్ ఎంటైర్ మారిపోతుంది. ఇలాంటి దుప్పట్టాస్తో మనం కోట్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇలా డిజైన్ చేయించుకున్నప్పుడు పెప్లం హ్యాండ్స్తో పేరప్ చేసుకున్నట్టయితే అవుట్ఫిట్ డిజైనర్ వేర్గా మారుతుంది. మన దగ్గర ఉన్న దుప్పట్టాస్ని బార్డర్ అనేది ఉన్నప్పుడు వాటిని కాలర్ టాప్లా స్టిచ్ చేయించుకుని మిడిల్లో ఆ బార్డర్ అనేది ఇచ్చినప్పుడు వీటిని ఫంక్షన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ప్లెయిన్ టాప్స్ మీద దుప్పట్టాతో టాప్ అనేది మనం వేసుకున్నప్పుడు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. మన దగ్గర ఉన్న నెట్ దుప్పట్టాని ఇలా ట్రాన్స్పరెంట్గా మనం డిజైన్ చేసుకున్నప్పుడు వాటికి యూనిక్ లుక్ అనేది వస్తుంది. ఇలా దుప్పట్టాస్తో ఇలా చికెన్ కారీ దుప్పట్టాస్ మనం సమ్మర్లో బాగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి దుప్పట్టాస్తో టాప్స్ ట్రెండీగా ఉంటాయి, డిజైనర్ లుక్గా కూడా ఉంటాయి. ఇలా ఎంబ్రాయిడరీ దుప్పట్టాస్తో మనం బార్డర్ అనేది సైడ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఇవి ఫుల్ ఫంక్షన్ వేర్ దుప్పట్టాస్, వీటిని ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్గా మార్చుకోవచ్చు. ఇక్కడ కనిపించే మన దుప్పట్టా జీన్స్ మీద స్ట్రక్స్గా మనం యూస్ చేసుకోవచ్చు, చాలా ట్రెండీగా ఉంటుంది. జీన్స్ మీద స్ట్రక్స్ లాగా, కేప్స్ లాగా మనం డిజైన్ చేసుకుని వాటిని పేరప్ చేసుకుంటే వాటిని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న నెట్ దుప్పట్టాస్తో ప్లాజో ప్యాంట్స్ సాటిన్తో వాటిని ప్లాజో ప్యాంట్స్ డిజైన్ చేయించుకున్నప్పుడు వాటిని ఫంక్షన్ వేర్గా యూస్ చేసుకోవచ్చు. ప్లెయిన్ దుప్పట్టాస్తో హ్యాండ్స్ అనేది ప్లెయిన్గా ఇచ్చి బార్డర్ నెక్కి ఇచ్చినప్పుడు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది డ్రెస్సెస్కి. మన దగ్గర ఉన్న ప్లెయిన్ దుప్పట్టాస్తో గరారా షరారా ప్యాంట్స్ అంటారు వీటిని. ఇలా మనం స్టిచ్ చేయించి వాటికి లేస్తో మిడిల్లో ఇచ్చినప్పుడు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. వీటిని ఫంక్షన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. 1 or 2 కలర్స్ ఉన్నప్పుడు వాటిని దుప్పట్టాస్ని 3 కలర్స్తో మనం పేరప్ చేసి వాటిని స్టిచ్ చేయించినప్పుడు మిడిల్లో లేస్ అనేది ఇచ్చినప్పుడు యూనిక్గా ఉంటుంది. ఇలా ప్లెయిన్ కలర్ దుప్పట్టాస్తో బోట్ నెక్ ఇలా ట్రాన్స్పరెంట్గా స్టిచ్ చేయించుకున్నప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది, అంతేకాక డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కేప్స్ అనేవి ఇచ్చి బార్డర్ అనేది ఇస్తే డిఫరెంట్ లుక్, అంతేకాక యూనిక్గా ఉంటుంది. ఇలా మన దగ్గర ఉన్న దుప్పట్టాస్ని ఇలా రీయూస్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.